ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కాము చంద్రబాబు అయ్యంలో జరిగినటువంటి స్కాము బట్టబయలైంది. ఇది పూర్తి స్థాయిలో గత 3 రోజులుగా 4 రోజులుగా ఆయన బహిరంగ సభల్లో నన్ను అరెస్ట్ చేయొచ్చు, నేను అరెస్ట్ అవుతున్నాను, ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని, అంటే ఆయనకి ఒక 1 వారం రోజులుగా అరెస్ట్ అవుతానని ఆయన చేసిన తప్పులు ఆయనకు ముందే తెలిసి కాబట్టి ప్రజల్ని ఒక రకంగా రెచ్చగొట్టే కార్యక్రమం చేసినటువంటి సంగతి మనం గత 2-3 రోజులుగా చూస్తున్నాం. మొన్న ఈరోజు నంద్యాలలో ఉదయం ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్లు హవాలా ద్వారా డబ్బుని మళ్లించి చంద్రబాబు నాయుడు 2014 జూన్ 20వ తారీఖు తర్వాత 2 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఈ స్కామ్కి శ్రీకారం చుట్టాడు. ఈ స్కామ్ ద్వారా ఆ రోజు 3,356 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కింద సీమాన్ కంపెనీ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయని, 90% వాటా వారు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సీమాన్ కంపెనీ ఎట్టుపరిచిలో 3,356 కోట్లు పెడుతుందని, 90% వాళ్ళు పెట్టినప్పుడు 90% ప్రభుత్వం ద్వారా మనం కట్టాలని చెప్పి 371 కోట్లు ఎటువంటి అగ్రిమెంట్ అవ్వకుండానే ఆ కంపెనీస్తో ఒప్పందాలు జీవో రాకుండానే కేబినెట్లో వితౌట్ అప్రూవల్ ఎటువంటిది కేబినెట్లో అర్జెంటుగా నోటు పెట్టించి 371 కోట్లు 10% ప్రభుత్వం తరపు నుంచి అడ్డుగోలుగా రిలీజ్ చేశాడు చంద్రబాబు. రిలీజ్ చేసి ఏం చేశాడు, ఆ 371 కోట్లు కూడా పోనీ ఆ సంస్థ కట్టాడంటే కాకుండా ఆ 371 కోట్లు దారి మళ్లించి విదేశీ సంస్థలకేమో మళ్లించి అక్కడి నుంచి హవాలా ద్వారా క్యాష్ రూపంలో ఇక్కడ మళ్ళీ తిరిగి దేశంలోకి రప్పించి ఈయన సూత్రధారిగా ఈయన అసలైనటువంటి పాత్రధారిగా ఉండి ఇద్దరిని నామమాత్రపు పాత్రధారులు పెట్టి మొత్తం 371 కోట్లు కూడా కైంకర్యం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఏవన్న ముద్దాయిగా సెక్షన్ 418-420 కింద ఈరోజు సిఐడి వెలుగులో తీసుకొచ్చింది. ఇది ఈడీ సంస్థ కానీ ఆ రోజు ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈడీ సంస్థ, జిఎస్టీ, ఇంటెలిజెన్సీ, ఐటీ ఇవన్నీ కూడా ఏనాటితో 2021లోనే ఇవన్నీ కూడా ఏజెన్సీలు అన్ని కూడా దర్యాప్తు చేశాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కింద తెలిసిపోయింది. అసలు విషయం బయటపడిపోయింది. కానీ సిఐడి ఆ రోజే అరెస్ట్ చేయాలి, కానీ పూర్తి ఆధారాలతో దొరకాలి కాబట్టి ఎవరైతే ఈ హవాలా ద్వారా డబ్బు వచ్చిందో, ఎలా అయితే ఇక్కడ ఉన్న 371 కోట్లు చంద్రబాబు నాయుడు వాటా కింద 271 కోట్లు ఈయన చేతికి వచ్చిందో, లంచాల రూపంలో ఏ పెట్టుబడి లేకుండా 250 కోట్లు ఈయనకి ఈయన అకౌంట్లో ఈయన చేతుల మీదకి ఈయన వెనకాల ఉన్నటువంటి 100 మాగోళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎలాగ కైంకర్యం చేసుకున్నారో చేతజలం అయిపోయింది. కాబట్టి ఈరోజు సిఐడి సంస్థ వెంటనే చంద్రబాబు నాయుడు ఆమోదంతో చంద్రబాబు నాయుడుతో లిఖితపూర్వకంగా లెటర్ తీసుకుని అరెస్ట్ చేస్తే, కానీ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆయన దారిగా కొన్ని మీడియా సంస్థలు ఏంటంటే అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్టు, ఆయన నేను అడ్డుగోలుగా అరెస్ట్ చేసినట్టు, మాకేం కర్మ, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇలాంటి తప్పుడు పనులు చేయదు, పూర్తి ఆధారాలతో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ 371 కోట్లు బయట పడిపోయింది కాబట్టి అక్కడ ఏంటంటే ఎంఓయు కూడా ఈయన రిలీజ్ చేసేటప్పుడు కూడా ఎంఓయు డేట్ లేకుండా ఎంఓయు అక్కడ వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందంలో డేట్ లేకుండా అక్కడ ఏంటంటే ఈ నిధులు మళ్లించారు కాబట్టి క్లియర్గా తేటతెల్లం అయిపోయింది. ఈ స్కామ్లో ఆయన బుక్ అయ్యాడు, ఆయన దొరికిపోయాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఎవరో అడ్డుకోలేరు ఈరోజు. అందుకనే ఇది కానీ మేము అడ్డుగోలుగా మేము అరెస్ట్ చేసినట్టు చేస్తున్నారు, అది తప్పుడు ప్రచారం. ఈరోజు చంద్రబాబు నాయుడు 371 కోట్లు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కింద ఆయన మొత్తం అంతా సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని లంచాల రూపంలో దారి మళ్లించి తీసుకున్నాడు కాబట్టి ఈవేళ సిఐడి సంస్థ అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొసీడ్ చేస్తుంది. కోర్టు న్యాయస్థానం ఎటు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి బదులై ఉండాలి తప్ప అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు. చట్టపరమైనటువంటి చర్యలు కోర్టు ఎలాగ నిర్దేశిస్తే నిర్దేశాల ప్రకారం అది ఆయన
ఎవరైనా సరే సంసాగించవలసిందే. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని అనడం అది మాత్రం అది తప్పు. ఎందుకంటే ఆయన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో స్కామ్ జరిగిందనే మాట మాత్రం ఒప్పు. అంచేత ఇది తెలుగుదేశానికి ముప్పు అనేది క్లియర్ క్యాపిటలం అవుతుంది. ఈ అధినాయకుడు అందుకే అరెస్ట్ అయ్యారనేది మాత్రం మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా దయచేసి గమనించుకొని ఈ స్కామ్ ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేశారో తెలుగుదేశ నాయకులు తెలుగుదేశం హయాంలో 2014 అధికారంలో కొంచెం 3 నెలలకే ఈ స్కామ్ కి ఏ విధంగా రూపకల్పన చేశారో గమనించుకోగలరని ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నాం.